దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు తెలియచేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం యోవేలు గ్రంథం 2వ అధ్యాయము 25వ వచనం. మీరు కడుపారా తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములు జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతింతురు. ఈ వాగ్దానం మంచి దేవుడు మన పట్ల నిశ్చయంగా నెరవేర్చునుగాక. ఆమేన్. ఈ వాగ్దానం నెరవేరాలంటే మనం ఏం చేయాలి? ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది? 1వ అధ్యాయంలో 4వ వచనం అంటాడు, గొంగలి పురుగులు విడిచిన దాన్ని మిడతలు తినేస్తాయి, మిడతలు విడిచిన దాన్ని పసరు పురుగులు తినేస్తాయి, పసరు పురుగులు విడిచిన దాన్ని చీడ పురుగులు తినేస్తాయి. అంటే ఒక కష్టం పోతే ఇంకొక కష్టం, ఆ కష్టం పోయిందంటే ఇంకొక కష్టం, ఆ కష్టం పోయిందంటే ఇంకొక కష్టం, ఒక దాని తర్వాత మరొకటి, ఒక దాని తర్వాత ఒకటి, అలా ఒకటి పోయిన తర్వాత ఇంకోటి మనల్ని మనశ్శాంతి లేకుండా, మనకి నెమ్మది లేకుండా ప్రాణాన్ని విసికించేసి మనకి చాలా బాధ, చాలా ఇబ్బందుల్లో ఒక నిరాశగా ఉన్న పరిస్థితులు. ఈ పరిస్థితుల్లో ఉండగా ఆయన చెప్తున్న మాట ఏంటో చెప్పనా? 2వ అధ్యాయంలో 12వ వచనం అంటాడు, ఇప్పుడైనా సరే మీరు ఉపవాసం ఉండి కన్నీళ్లు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి. ఇదే యెహోవా వాక్కు అంటున్నాడు. ఇప్పుడైనా సరే, ఇన్నాళ్ళు ఇన్నేళ్ళు మన జీవితంలో ఇన్ని జరుగుతున్నా సరే మనం దేవుని వైపు తిరగలేదేమో, దేవుని సన్నిధిలో మనం దుఃఖిస్తూ మనఃపూర్వకంగా ఆయనకి ప్రార్థన చేయలేదేమో. ఇన్నాళ్ళు ఇన్నేళ్ళు ఎలాగో అయిపోయింది. 1వ అధ్యాయంలో కూడా 14వ వచనం అంటాడు, ఉపవాస దినం ప్రతిష్ఠించండి, వ్రత దినం ఏర్పరచుకోండి, యెహోవాను బతిమాలుకొనుటకై అందరినీ పిలిచి మందిరంలో సమకూర్చండి, మందిరంలో సమకూర్చండి. మనందరము దేవుని సన్నిధిలో కూడి మనందరము దేవుని సన్నిధిలో వ్రత దినాలు ఏర్పాటు చేసుకొని ఓ దేవుణ్ణి బతిమాలుకుంటానికి, దేవుణ్ణి బతిమాలుకోవటానికి, ఉపవాసం ఉండి దేవుణ్ణి బతిమాలుకోవటానికి ఆయన వైపు తిరుగుదాం. అలా మనం తిరిగి ఆయన సన్నిధిలో మనం ప్రార్థన చేస్తానంట. మన దేవుడైన యెహోవా 2వ అధ్యాయం యోవేలు గ్రంథం 13వ వచనం అంటాడు, మీ దేవుడైన యెహోవా ఆయన కరుణావాత్సల్యము గలవాడు, శాంతమూర్తి, అత్యంత కృపగలవాడు. ఆయన చేయి ఉద్దేశించిన కీడు చేయక పశ్చాత్తాపడి కీడుకు ప్రతిగా ఆయన ఆశీర్వాదం కృమ్మరిస్తాడేమో, దీవెన కృమ్మరిస్తాడేమో. కనుక ఈ విధంగా ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండి కన్నీళ్లు విడుస్తూ దుఃఖిస్తూ మనఃపూర్వకంగా తిరిగి దేవుని యొద్దకు వచ్చి ఆయన దగ్గర ప్రార్థన చేస్తే బాగుంటుంది కదా. అలా ప్రార్థన చేస్తే ఆయన చేసే పని ఏంటో చెప్పన? ఆయన అంటున్నాడు, ఇక మీరు సంతోషించి ఆనందించేటట్టు దేవుడు గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. ఈరోజు వాగ్దానం ఆయన అంటున్నాడు, మీరు ఇక కడుపారా తిని తృప్తి పొంది మీకోసం వింత కార్యాలు. జనం ఆశ్చర్యపోతారు, వింతగా మిమ్మల్ని చూస్తారు. ఎంత అద్భుతం, నిజంగా కనీ విని ఎరుగని అద్భుతాలు మన దేవుడు వింత కార్యాలు మన జీవితంలో జరిగిస్తాడు. అంత మాత్రమే కాదు, మన దేవుడు ఆయన చేసిన కార్యాలను బట్టి ఆయన నామాన్ని మనం స్తుతించేటట, అయ్యా చాలయ్యా మీకు కృతజ్ఞతలయ్యా, థ్యాంక్ యూ లార్డ్ అని ప్రభుని మనం స్తుతిస్తూ ఆయన సన్నిధిలో మనం ఆనందించేటట్టుగా తృప్తికరమైన జీవితం జీవిస్తూ కడుపు నిండా తృప్తిగా భోంచేస్తూ జీవితంలో తృప్తికరమైన జీవితం జీవిస్తూ వింత కార్యాలు చేస్తున్న దేవుణ్ణి మనం స్తుతించేటట్లుగా ఆయన చేయబోతున్నాడు. అలాంటి కార్యాలు ఆయన చెయ్యాలి అంటే ఇంకా అంటున్నాడు ఆ తర్వాత మాట, ఇక ఎన్నటికీ నా జనులు సిగ్గుపడాల్సిన పరిస్థితి ఉండదు. ఇన్నాళ్ళు ఇన్నేళ్ళు మీరు ఎంత పంట కోల్పోయారో, అక్కడ అంటున్నాడు మీరు ఎంత పంట కోల్పోయారో అదంతా తిరిగిస్తాను అంటున్నాడు. అంటే ఎంత ఆనందం కోల్పోయారు, ఎంత ఆశీర్వాదం కోల్పోయారు, ఎన్ని మంచి దినాలు కోల్పోయారు, ఎన్ని కోల్పోయామని మీరు బాధపడుతున్నారు, మీరు కోల్పోయినవంతా తిరిగిస్తాను అంటున్నాడు. ఇక ఎన్నడూ సిగ్గుపడే పరిస్థితి రానివ్వను అంటున్నాడు. దేవా నీకు చాలయ్యా, థ్యాంక్స్ అయ్యా అని దేవుని నామాన్ని స్తుతించేటట్టు చేస్తానంటున్నాడు. వింత కార్యాలు దేవుడు చేయబోతున్నాడు. ఎవరి జీవితంలో అండి? వింటున్న మన జీవితంలోనే వింత కార్యాలు దేవుడు చేసి ఆయన మనం తృప్తిగా చాలయా అని తృప్తిగా ఉండేటట్లుగా మన జీవితాన్ని తృప్తిపరిచి మనల్ని ఆనందింపచేయబోతున్నాడు. ఇలాంటి కార్యాలు దేవుడు చేయాలంటే ఇప్పటికైనా సరే మనం ఉపవాసం ప్రతిష్ఠించుకొని ఆయన వైపుకు మనస్ఫూర్తిగా తిరిగి కన్నీళ్లు విడుస్తూ ఆయన సన్నిధిలో మనం ప్రార్థన చేస్తే ఆయన
కోపం చల్లారిపోద్ది. ఆయన మనల్ని కరుణిస్తాడు, మన పరిస్థితులన్నీ మారుస్తాడు, అద్భుత కార్యాలు మన జీవితంలో జరిగిస్తాడు. కనుక ఎందుకు మనం ఇకనైనా ఆయన వైపు మనస్ఫూర్తిగా తిరిగి కన్నీళ్లతో ఆయన సన్నిధిలో ఎందుకు మనం ప్రార్థించి ఆయన దగ్గర మనం పొందుకోకూడదు? ఈ వాగ్దానం వింటున్న మనందరి జీవితాల్లో మంచి దేవుడు నెరవేర్చునుగాక. ఆమె, నేను మీకోసం ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధుడా, ప్రేమగల యేసురాజా, మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనస్తో కోట్ల కొలదిగా స్తుతులు, స్తోత్రములు, వందనాలు చెల్లిస్తున్నాం. పరిస్థితులు భయంకరంగా ఉన్న సమయంలో, ఆ భయంకరమైన పరిస్థితులను బట్టి ఒకటి పోతే మరొకటి, ఆ సమస్య పోతే ఇంకొకటి, అది పోతే ఇంకొక సమస్య, ఇవన్నీ మమ్మల్ని ఎంతో విసిగించి ప్రాణాన్ని బాధ పెడుతున్న సమయంలో, ఇప్పుడైనా సరే మీరు ఉపవాసం ఉండి కన్నీళ్లు విడుస్తూ నా వైపుకు మనస్ఫూర్తిగా తిరిగి నాకు మొర పెడితే నేను మీ పరిస్థితులన్నీ మారుస్తానని మీరు చెప్తున్నారు. నిజంగా మీ వైపుకు మేమందరం తిరిగి ప్రార్థించి మీ ద్వారా మేము విడుదల పొందటకు సహాయం చేయండి. ఈరోజు మీరు ఇచ్చిన వాగ్దానం మీరు నెరవేర్చబోతున్నారు. మేము కడుపారా తిని, మేము తృప్తిగా మేము జీవిస్తూ, తృప్తికరమైన జీవితం మేము జీవిస్తూ, మా కోసం ఎంత కార్యాలు మీరు చేయబోతున్నారు కాబట్టి యెషయా మీ కృతజ్ఞతలను మేము చెప్పబోతున్నాం, మేము నమ్ముతున్నామయ్యా. అంత మాత్రమే కాదయ్యా, ఇన్ని సంవత్సరాలలో ఎంత మేము కోల్పోయామో, కోల్పోయిన ఆనందాన్ని, కోల్పోయిన ఐశ్వర్యాన్ని, మేము ఏమేమి కోల్పోయామో బాధపడుతున్నాం, వాటన్నిటినీ మాకు తిరిగి మీరు ఇవ్వబోతున్నందులకు మీకు కృతజ్ఞతలయ్యా. ఇక ఎన్నడూ మేము మీ జనులు ఎన్నడూ మమ్మల్ని సిగ్గుపడి ఉన్నంటున్నారయ్యా. నిజంగా ప్రభువా, ఇన్నాళ్ళు మా జీవితంలో జరిగిన కష్టాలు, బాధలు, వీటన్నిటినీ మీరు చూస్తున్నారయ్యా. నిశ్చయంగా వింటున్న ప్రతి జీవితంలో ఈ వాగ్దానం నెరవేర్చాల్సిందిగా ప్రాధేయపడి మిమ్మల్ని వేడుకుంటూ నజరుడని యేసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో మెక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.